యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యఫలం దక్కేందుకు, పితృదేవతల అనుగ్రహం కలిగేందుకు ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో మహావిష్ణువును దర్శించుకుని నువ్వుల నూనెతో రెండు దీపాలను వెలిగించి పూజించాలి. దీర్ఘాయుష్షు కూడా ప్రాప్తిస్తుంది. ఇక ఇప్పుడే ఇంట్లో వండిన ఏ ఆహార పదార్థాలనైనా పితృదేవతలకు నైవేద్యంగా సమర్పించాలి. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం అమావాస్య బుధవారం. ఈరోజు విశేషమైన రోజు. దామోదర పూజ ఈరోజుకి పరిసమాప్తి అవుతుంది. ఈరోజు నారాయణ మంత్రాన్ని జపిస్తే పితృదోషాలు తగ్గుతాయి. మహావిష్ణువు పితృదేవతలకు అధిపతి, పితృకారకుడు. అందుకే ఈరోజు నారాయణ 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 హరే అని జపించాలి. దీనివల్ల సుఖం ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నప్పుడు అక్కడి విశేషాన్ని తెలుసుకుని ఆ దైవాన్ని దర్శించుకుంటే విశేషమైన ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు 108 సార్లు నారాయణ మంత్రాన్ని జపించి చక్కని ఫలితాలను అందరూ అందుకోవాలని కోరుకుంటున్నాం. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. సాధకుల సహవాసం చేయకపోయినా పర్వాలేదు, కానీ సమయ సాధకుల సహవాసం చేయకూడదు. అంటే సమయానికి అవసరమైనప్పుడు మాత్రమే స్వార్థంతో మనల్ని ఉపయోగించుకునే వారి సహవాసం చేయకూడదు. ఇది మనకు నష్టాన్ని కలిగిస్తుందే కానీ మేలును చేకూర్చదు. అయితే ప్రపంచం మీద ఎవరు స్వార్థపరులో, ఎవరిలో నిజాయితీ ఉందో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎవరితోనైనా కొంత సమయాన్ని గడిపితే చాలు, వారు ఎలాంటి వారో ఇట్టే తెలిసిపోతుంది. ఇక మనం వారితో ప్రయాణాన్ని కొనసాగించాలా వద్దా అనేది మనమే నిర్ణయించుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తుదోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కళ్ళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234, 0406872726622,